तेलंगाना गवर्नर तमिलसै व्याख्यलपै मंत्री केटीआर स्पंदिंचारु गवर्नर तो तमकु एलांटि पंचायती लेदु अन्न आयन तनकु ताने ऊहिंचुकोनि एदेदो मात्लाडिते तमु एमी चेयलेमन्नारु एमएलसी कौशिक रेड्डी विषयंलो इब्बंदि पेट्टिनंदुकु तननु मेमु इब्बंदि पेडुतुन्नारु अनि गवर्नर चेप्पारनि तेलिपारु नरसिम्हन गवर्नर गा उन्नप्पुडु एलांटि इब्बंदुलु एदुरु कालेदन्नारु బడ్జెట్ సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకుండా పోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయన్నారు గవర్నర్ కాకముందు తమిళసై ఏ పార్టీ నాయకురాలో అందరికీ తెలుసన్నారు గవర్నర్ తో మాకు ఎందుకు పంచాయతీ ఉంటది అసలు గవర్నర్ వ్యవస్థతో ఎంత గౌరవం ఉండాలో అంత గౌరవం ఉంది వారికి ఎక్కడ అవమానం జరిగింది అసలు చెప్తే మేము కూడా వింటాం అర్థం చేసుకుంటాం గవర్నర్ గవర్నర్గా వ్యవహరిస్తే తప్పకుండా గౌరవిస్తాము ఎక్కడ వారి గౌరవానికి భంగం వాటిల్లే విధంగా మేము చేయలేదే వారు ఎందుకు ఊహించుకుంటున్నారో ఎందుకు మాట్లాడుతున్నారో నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా వారు నిన్న మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో నేను అభ్యంతరం పెట్టినందుకు నన్ను అవమానిస్తారా అని అడుగుతున్నారు కౌశిక్ రెడ్డి గారిని వారు ఆయన రాజకీయ నేపథ్యం కాబట్టి నేను అలౌ చేయలేదని కూడా చెప్పినట్టు నేను విన్నాను నేను చూడలేదు పేపర్లో చూసిన మరి నేను అడుగుతా ఉన్నా బ్రదర్ గవర్నర్ కావడానికి ఏమో రాజకీయ నాయకులు కావచ్చట ఆమె నినమనడాకి గవర్నర్ అయ్యాము నామెవరు భారతీయ జనతా పార్టీ తమిళనాడు పార్టీ అధ్యక్షురాలు మరి గవర్నర్ అయితేందుకేమో రాజకీయ నేపథ్యం అడ్డం రాదు ఎమ్మెల్సీ అయితే అడ్డం వస్తుందా మాట్లాడే ముందు గవర్నర్ గారు వారంటే మాకు చాలా గౌరవం ఉంది రాజ్యాంగ వ్యవస్థల పట్ల గౌరవం ఉంది నరసింహన్ గారు ఉన్నప్పుడు మాకు ఏ పంచాయతీ లేదు మరి వీరితో మాకు ఎందుకు ఉంటుంది పంచాయతీ వారు ఎందుకు ఊహించుకుంటున్నారు కానీ వారు కూడా ఆలోచించుకోవాలి మాట్లాడే ముందు ఏ రకంగా వారు ఆ రకంగా రియాక్ట్ అవుతున్నారు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు గవర్నర్ వ్యవస్థను మేము ఎక్కడ అవమానపరిచినాము రాజ్యాంగబద్ధంగా పోతున్నాము రాజ్యాంగంలో స్పష్టంగా రాసింది శాసనసభ సమావేశాలు మొట్టమొదటిసారి ఒక సంవత్సరంలో జరిగినప్పుడు గవర్నర్ ప్రసంగం ఉండాలని ఉంది అది మొదటి సమావేశం కాదు సమావేశం సైన్డ్ అయ్యింది ప్రోరోగ్ కాలేదు కాబట్టి గవర్నర్ ప్రసంగం లేదు దాని వారు అవమానం కింద తీర్చుకో దాని వారు చూసుకుంటే మేం చేయగలిగిందే ఉంటుంది రాజ్యాంగం అట రాసింది రాజ్యాంగంలో కాబట్టి వారు మాట్లాడే ముందు వారు